తులసి పత్రిక మొదటి అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమార్ని యొక్క రాజ్య నివసనగా చేశాను ఆ కుమార్ని ఎందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది అని వ్రాయబడింది ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం అంటే మానవులందరూ స్వభావ సిద్ధంగా మానవులందరూ మంచివాళ్లే కానీ అందరిని ఒకే రీతిగా దేవుడు చేశారు వారు తంత్రాలు ఏర్పరచుకున్నారని రాయబడింది మానవులందరినీ సరిగానే చేశాడు కానీ వారు నడిపించేది మనం రక్షణ పొంద క్రితం దేవుణ్లో లేని బిడ్డలు నడిపించేది వేరే దురాత్మ శక్తులు దయ్యాలు చీకటి శక్తులు సాతాన శక్తులు నడిపిస్తాయి వారిని వారి మరి త్రాగుబోతులుగా వ్యభిచారులుగా అబద్దికులుగా మోసగాండరిగా కపటస్తులుగా యుక్తి పరులుగా పరులుగా ద్వేషంతో పగతో నిండుకున్న వారిగా అనేక దుర్గుణాలన్నీ కూడా సాతానే ఆ వ్యక్తులు నడిపిస్తారని కానీ వారికి తెలియదు వారిని నడుస్తున్నారనుకుంటారు కానీ వారు నడిపించేది అంధకార సంబంధమైన అధికారం అంధకార సంబంధమైన ఆ లోకం ఆ ఆత్మ లోకంలో ఆ దురాత్మలు వారు నడిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ రక్షణ వారందరూ కూడా అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నారు కాబట్టి రక్షణ పొందిన బిడ్డలు దేవుడు ఆ అంధకార సంబంధమైన అధికారుల నుంచి వారిని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క అంటే యేసుక్రీస్తే యొక్క రాజ్య నివాసులుగా చేశాడు ఆ కుమారు నిదా మనకు విమోచనము అనగా పాప కలుగుతున్నది ఆ కుమారుని అంగీకరించినప్పుడే అందుకే కుమారుడు లేనివాడు పొన్నామినరకానికి నరకానికి వెళతాడు అని వ్రాయబడింది కుమారుడు అంటే శరీర సంబంధమైన కుమారుడు కాదు పాపైన మానవుడికి ఏ భేదం అందరూ పాపం చేసే దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది ఉంది కాబట్టి మానవులు పాపైన వాడికి పాపైన కుమారుడు వలన పరలోకమేమీ రాదు కుమారుడు అనగా కుమారుడుగా యశ్వక్రీస్తు భూలోకానికి వచ్చాడు కాబట్టి ఆ తన కుమారునియ విశ్వాసం ద్వారా విమోచనం కలుగుతుందని చెప్తున్నాడు ఇక్కడ ఇరవై ఒకటో వచ్చిన చూసినట్లయితే మరియు గత కాలంలో దేవునికి దూరస్తులను మీ దుష్క్రియులను మీ మనసులో విరోధ విరోధభావం కలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచేను అని చెబుతున్నాడు ఇక్కడ పూర్వం రక్షణ పొందిన బిడ్డల పూర్వం రక్షణ పొంద క్రితం దుర్మార్గులుగాను దుష్టులుగాను మరి ఉన్నప్పుడు దేవుడు వారి చూసి వారిని క్షమ వారు ఎప్పుడైతే పాప క్షమాపణ దేవుని స్వార్థ విని లోపడ్డారో మమ్మల్ని క్షమించబడవాన్ని ఎప్పుడైతే అడిగారో అప్పుడు ఆయన ఆయన సన్నిధిలో తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టాలని ఆయన మాంస దేహంతో ఈ లోకానికి వచ్చి ఆ దేహం మరణానికి అప్పగించుకుని వారిని సమాధాన పరిచాడు అంటే మానవుల్ని దేవుణ్ణి కలపడానికి ఆయన మధ్యలో మరణించవలసి వచ్చింది పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక అంటున్నాడు భూమి మీద సర్వసృష్టికి ఇప్పుడు సువార్థ ప్రకటించబడుతున్నాయి అయినను అనేకులు అంగీకరించట్లేదు సర్వసృష్టికి సువార్త ప్రకటించబడుతుంది ఈ సువార్త అంగీకరించిన వాడు వాటికి ఒక నిరీక్షణ ఉంది ఎందుకంటే చనిపోతే పరలోకం వెళ్తాను యుగగాలు దేవునితో ఉంటాను నిరీక్షణ ఉంది కాబట్టి ఈ నిరీక్ష నుంచి తొలగిపోక విశ్వాసముందు నిలిచి ఉండిన ఇది మీకు కలుగుద్ది అని భక్తుడు రాస్తున్నాడు పూర్వమందు దుర్మార్గు దుష్టం వారే రక్షణ పొందినంగా పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను దేవుడు ఇప్పుడు వారిని చేస్తున్నాడు దేవుని ఆత్మ వారి హృదయం నివాసం చేస్తూ అంత క్రితం దురాత్మను నడిపించి ఇప్పుడు దేవుని ఆత్మ నడిపిస్తూ వారిని కాబట్టి వారు పరిశుద్ధులు గాను నీతిమంతులు గాను అబద్ధమాడని వారి గాను వాసన న్యాయమైన జీవితం కలిగి వారు ఉంటున్నారు కాబట్టి దీన్ని అంతవరకు కాపాడుకుని ఈ పరిశుద్ధతని నమ్మకత్వాన్ని విశ్వాసాన్ని కాపాడుకుంటూ మరి నీ నిరీక్షణలో తొలగిపోకుండా ఉంటే ఆ రాజ్యానికి వారసులవుతారు అని వ్రాస్తున్నాడు కాబట్టి అంధకార సంబంధ అధికారం నుంచి రక్షణ లేని వారు కూడా విడిపించబడాలి రక్షణ లేని వారందరూ కూడా అంధకార సంబంధ అధికారంలోనే ఉన్నారు వారు వారికి తెలియదు మా దేవుడు మాకున్నారు అనుకుంటున్నారు కానీ అంధకార సంబంధమైన అధికారంలో వారు ఉన్నారు ఆ అధికారం నుంచి విడుదల పొంది యేసుక్రీస్తు రక్తం ద్వారా తప్ప అందుకే వేరే మార్గం లేదు అందుకే ప్రభు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే ఎవరైనా పరలోకానికి తండ్రి ఎద్దకు వస్తాడని చెప్పాడు కాబట్టి ఆయన ద్వారా ఈ విడుదల పొందుకోవాలంటే ఆయన వద్దకు వచ్చి పాపల నొప్పుకొని పాప క్షమాపణ పొంది పశ్చాత్తాపడి ఆయన ఆయన శరీరలో చేసిన యజ్ఞాన్ని అంగీకరించినప్పుడు ఆయన రాజ్య వారసులుగా అవుతారు కృప వాక్యం బిడ్డలకు దేవుడు దయచేయను గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమె